డాక్టర్ గారు, నా వయసు 22 సంవత్సరాలు. నాకు గత 5 నెలలుగా మూత్రం పసుపు రంగులో వస్తుంది. దీని గల కారణాలు ఏమై ఉంటాయి? అలాగే వీర్యం రంగు కూడా పసుపులో ఉంటుంది. నాకు హస్తప్రయోగం చేసే అలవాటుంది. ఇప్పుడు నాకున్న సమస్య ఏమిటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత సాధారణంగా మనము డీహైడ్రేషన్ అంటే సరిపడా వాటర్ తీసుకోకపోతే నార్మల్గా ఉండే యూరిన్ కలరే పచ్చగా వస్తుంది, అందరికీ తెలిసిన విషయం. సో ముఖ్యంగా ఈ సమ్మర్ వచ్చినప్పుడు సరిపడా వాటర్ తీసుకోక చెమటలో యూరిన్ వాటర్ ఎక్కువ వెళ్ళిపోయి సో డీహైడ్రేషన్ అయిపోయి యూరిన్ పచ్చగా రావడము, కొన్నిసార్లు దీనివల్ల వీర్యం కూడా పచ్చగా రావడం మనం గమనిస్తుంటాం. సో పచ్చగా వచ్చిందనేది పెద్ద బాధాకరమైన భయపడాల్సిన విషయం ఏమీ లేదు. రేర్ సిట్యుయేషన్స్లో కొన్ని డిసీజెస్లో మనం యూరిన్ పచ్చగా చూస్తుంటాము, జాండీస్ వచ్చినా లేదంటే ఏదైనా వేరే రేర్ కండిషన్స్లో. బట్ వేరే సిమ్టమ్స్ ఏం లేనప్పుడు ఇది ఒక్కటే సిమ్టమ్ని చూసి మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. హస్తప్రయోగం చాలామంది యువకులు చేస్తూ ఉంటారు, అది అతిగా చేయకపోవడం ఒక్కొక్కటే మనం చేయాల్సిన పని. ఇంకా ఈ వీర్యం ఏదైతే ఉందో అది పచ్చగా ఉందా తెల్లగా ఉందా అనేది మనం అది వీర్యం టెస్ట్ చేస్తేనే కానీ మనము ఖచ్చితంగా చెప్పలేము. ఈ యూరిన్ పచ్చగా రావడానికి కొన్ని మందులు వాడుతున్నప్పుడు కూడా పచ్చగా వస్తుంది. సో డిసీజెస్ అనేవి చాలా రేర్. పచ్చగా వస్తుందంటే వేరే సిమ్టమ్స్ లైక్ మన యూరిన్లో మంట లేదు, వేరే యూరిన్ మాటికి రావట్లేదు అనుకుంటే ఉత్త పచ్చగా వస్తుంది యూరిన్ అనే దానికి మనం భయపడాల్సింది కానీ దానికైనా టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ ఎక్కువ తాగితేనే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.